కరోనా కోవిడ్-19 లో విధులు నిర్వహిస్తున్న అనంతపురం పుట్టపత్తినందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఆర్డిటి సంస్థ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నిత్యం కరోనా విధులతో సమాజంలో బాధ్యతలు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఆర్టీసీ సంస్థ వారు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో 400 మందితో ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు జిల్లా అంతా కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మా సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా పైలట్ ప్రాజెక్టుగా కొత్త చెరువు మండల కేంద్రంలో 39,000 మాస్కులు అందజేశామని తెలిపారు. ఈ క్రమంలో ఏరియా టీమ్ లీడర్ శాంతమ్మ, డిప్యూటీ తహసీల్దార్ సంహిత, పాత్రికేయులు పాల్గొన్నారు. ఇలాంటి సమాచారాన్ని మరి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి ఎంతోమంది ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ అధికారులైతేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, మనలాంటి పత్రికా విలేకరులు అయితేనేమి, ఆరోగ్యపరంగా పనిచేసిన వ్యక్తులు అయితేనేమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీనికోసం ముందు వరుసలో ఉండి మరి పనిచేయడం అనేది చాలా నిజంగా మేము అందరిని అభినందిస్తున్నాం. సో సంస్థ తరఫున మీకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు అంటే మీ యొక్క సంస్థ తరఫున మాట్లాడుతున్న రిసోర్స్ అనేది చాలా అవసరం చెప్పి చెప్పడం జరిగింది. సంస్థ యాక్సెప్ట్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి ప్రాంతాల్లో. అనంతపురం జిల్లా జిల్లా కేంద్రంలో అట్లాంటి వాళ్ళకి మేము ఇవ్వాలని చెప్పేసి 27 కేంద్రాలని ఆర్టీటీకి అలాట్ చేయడం జరిగింది. 400 మందితో స్టార్ట్ చేసింది, రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఈ రోజు నాటికి 10,000 మందికి రోజు ప్యాకెట్స్ తయారు చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు నిన్నటికి 2,00,000 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా లాక్డౌన్ ఉన్నంత వరకు ఇది కంటిన్యూగానే కొనసాగుతూ ఉంది.